హలో మేడం బంగారం, ఎలా ఉన్నారు అందరూ? డీనోనే తీసుకొచ్చేసాడు ఇంకొక కిక్ క్యాష్ రివ్యూ విత్ ద మోస్ట్ పవర్ఫుల్ బైక్ ఇన్ 160cc క్లాస్ అనమాట. ఇది టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ 164V, దట్ ఈస్ ఇప్పుడు అప్డేట్ చేయబడింది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు. అండ్ ఆల్రెడీ మ్యాక్స్ పవర్ కూడా దీనిది 17.6 PS బంప్ అప్ చేయబడింది. And that's facts. Only I can make a change. Slowly take a step today. I will never be the same. 'Cause that's what it takes. ఈ బైక్ని రివీల్ చేసింది వాళ్ళు మోటోసోల్లో రివీల్ చేశారు. అండ్ ఈ కొత్త కలర్ స్కీమ్ చాలా చాలా ప్రీమియంగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ అబ్సల్యూట్లీ అదృష్టం చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ అండ్ పెయింట్ క్వాలిటీ, ఒక ఫినిషింగ్ ఏదైతే ఉందో అసలు మేక్స్ ఇట్ స్టాండ్ అవుట్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ బైక్స్ ఇన్ ఇట్ సెగ్మెంట్. ఇప్పుడు దీని గురించిన ఒక ఓవర్వ్యూ, రైడ్ ఇంప్రెషన్ అంతా కూడా ఈ యొక్క వీడియోలో వస్తుంది. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయమని మనం చేస్తున్నాం, ఎందుకంటే సోలో క్రియేటర్ ఛానల్, మనకి ఎటువంటి ఏజెన్సీతో దాంతో ఇది లేదు, కనెక్షన్ లేదు. అండ్ మనం ఎక్కువ సోది కమర్షియల్ అనౌన్స్మెంట్స్ ఇట్లాంటివి ఏం చేయము. సో కేవలం మీ సపోర్ట్ వరకు ఇటువరకు వచ్చాము, కానీ ఇక్కడ స్టక్ అయిపోయాము. అది దేనివల్ల, అది యూట్యూబ్ గ్లిచ్చా దేని గ్లిచ్చా మనకు అర్థమైతే లేదు. ఫస్ట్ ప్రోగ్రెస్ అయితే 70,000 వరకు అయితే ఫటాఫట అయిపోయిండే, కానీ ఇప్పుడు 1 lakh రీచ్ అవ్వడానికి అది మీ సపోర్ట్తోనే సాధ్యం. సో వర్డ్ ఆఫ్ మౌత్, మీరందరూ సపోర్ట్ చేస్తే అన్న 1 lakh సెలబ్రేట్, 1 lakh సబ్స్క్రైబర్స్ సెలబ్రేట్ చేసుకొని ఆ సెలబ్రేషన్ మీతో పంచుకుంటాడు. సో ఇప్పుడైతే బండి గురించి మాట్లాడదాము. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీవీఎస్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. మా తిరుపతి అన్న బాచుపల్లి షోరూమ్ మా అన్నదే అనమాట. సో అక్కడికి మీరు వెళ్తే బెస్ట్ డీల్స్, నా రెఫరెన్స్తో రవిని కలవండి, మీకు బెస్ట్ డీల్స్ ఆన్ స్కూటర్స్ అండ్ బైక్స్ లభిస్తుంది. బెస్ట్ సర్వీస్ కూడా దే ప్రొవైడ్ అనమాట. డిజైన్ పరంగా చూసినట్లయితే ఫ్రంట్ మనకి సేమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ లభిస్తుంది. అండ్ మీరు చూసారంటే డిఆర్ఎల్ అనేది ఇక్కడ ఒక బీస్ట్, ఒక పళ్ళు ఇట్లా బయటికి వచ్చినట్టు మనకి ఆ డిఆర్ఎల్ అనేది ఇక్కడ హైలైట్ చేశారు, ఒక బీస్ట్ని హైలైట్ చేయడానికి. మొత్తం ఎల్ఈడి లైటింగే, ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, కానీ బ్లింకర్స్, టర్న్ బ్లింకర్స్ ఎల్ఈడి ఆఫర్ చేయలేదు. ఇంకా క్లియర్ లెన్స్, టర్న్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తున్నారు, అది కూడా ఎల్ఈడి ఆఫర్ చేస్తే బాగుండు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ఫెండర్ ఒక ఇది డిజైన్ చూసినట్లయితే అది కూడా చాలా నీట్లీ స్కల్ప్టెడ్గా ముందుకొస్తుంది. అండ్ ఎయిర్ ఛానలింగ్ని అలౌ చేస్తుంది టు కట్ త్రూ ఎయిర్ మోర్ ఎఫిషియెంట్లీ. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే సస్పెన్షన్ పరంగా చూసినట్లయితే మనకి నా తెలిసి 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇక్కడ ఆఫర్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ ఒకలాంటి సస్పెన్షన్ కవర్ కూడా ఆఫర్ చేశారు, అంటే డస్ట్ అక్కడ అక్యూములేట్ కాకుండా ఉండడానికి. సస్పెన్షన్ మరీ రిజిడ్గా ఏం లేదు, మరీ సాఫ్ట్ గుడ్ లేదు, పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా వాళ్ళు డ్యాంపింగ్ సెట్టింగ్స్ ఇక్కడ ఆఫర్ చేశారని చెప్పదలుచుకుంటున్నాను. పెటల్ డిస్క్ ఫ్రంట్ అండ్ రియర్ అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మనకి ఆఫర్ చేయబడుతుంది. పెటల్ డిస్క్ ఒక స్పెషాలిటీ, మనకి బెటర్ హీట్ డిసిపేషన్ అనేది ఉంటుంది. అంటే బ్రేక్ యూసేజ్ వల్ల మీకు కన్సిస్టెంట్గా త్రూ అవుట్ ద డే యూజ్ చేస్తున్నప్పుడు బ్రేక్స్ హీట్ ఎక్కిపోతాయి అన్నమాట. సో ఆ హీట్ డిసిపేషన్ని ఇది ప్రొవైడ్ చేయడం వల్ల బ్రేకింగ్ ఎఫికసీ అనేది పొద్దున్న ఎలా ఉందో నైట్ వరకు హోల్ డే మీరు నడిపించిన తర్వాత కూడా అదే బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది అది ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ బ్రండి ఒక ఇంజిన్. సో ఇంజిన్ అనేది స్టార్ ఆఫ్ ద షో, 4-valve ఇంజిన్, అంటే 2 inlet valves, 2 outlet valves ఉంటాయి. సో 2 inlet valves అలౌస్ ది ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ టు ఎంటర్ ది కంబషన్ చేంబర్ అండ్ 2 outlet valves అలౌస్ ది ఎగ్జాస్ట్ గ్యాసెస్ టు ఎస్కేప్ ఫ్రీలీ. సో దానివల్ల మనకి ఏదైతే హై రెవింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుందో అక్కడ బండి స్ట్రెయిన్ అవ్వకుండా, ఇంజిన్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది ఫుల్ రెవ్ చేసినప్పుడు ప్రతి గేర్లో కూడా. అండ్ గ్లైడ్ త్రూ ట్రాఫిక్ GTT ఆ ఫీచర్తో పాటు ఉంది, అది నేను ఆల్రెడీ క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేశాను, అది రైట్ వ్యూలో మీరు చూడండి. అండ్ బండి ఒక పవర్ చూసినట్లయితే నేను ఆల్రెడీ చెప్పినట్టు 17.6 PS. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వన్ ఆఫ్ ద ఫ్యూ బైక్, అంటే నాకు తెలిసి ఇది ఒక్కటే బైక్ వేర్ 3 riding modes హ్యాబిన్ ఆఫర్డ్, అంటే 160cc బైక్లో రైడింగ్ మోడ్స్తో వచ్చే ఒకే బైక్ ఇది అనమాట. సో ఫస్ట్ రెయిన్, అర్బన్, స్పోర్ట్, ఈ 3 modes అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. సో రెయిన్ అండ్ అర్బన్లో మనకి పవర్ కట్ ఆఫ్ జరుగుతుందండి, ఎందుకంటే మైలేజ్ని మ్యాక్సిమైజ్ చేయాలి అండ్ ఎకానమీని మ్యాక్సిమైజ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి 17.6 PS నుంచి 15.6 PS మ్యాక్స్ పవర్ అనేది ఆఫర్ చేస్తున్నారు రెయిన్ మోడ్ అండ్ అర్బన్ మోడ్లో. అదేవిధంగా టార్క్ కూడా స్పోర్ట్ మోడ్లో మనకి 14.7 న్యూటన్ మీటర్స్, కానీ రెయిన్ మోడ్ అండ్ అర్బన్ మోడ్లో మనకి 14.1 న్యూటన్ మీటర్స్ మాత్రమే లభిస్తుంది టు కట్ ఆఫ్ ది పవర్ అండ్ హైలైట్ అండ్ అండర్ స్కోర్ మోర్ ఎఫిషియన్సీ, మోర్ యూజబిలిటీ ఇన్ సిటీ ట్రాఫిక్ అనమాట. సో అక్కడ అంత పవర్ యూజ్ చేయం కాబట్టి మనకి ఆ ఓవర్టేకింగ్ పవర్, ఇనీషియల్ టార్క్ అయితే బాగానే ఉంటుంది, కానీ
ఓవరాల్ మ్యాక్స్ పవర్ని వాళ్ళు రిడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంజిన్ కాల్ చాలా నీట్గా లేఅవుట్ చేయబడింది. హైపర్ ఎడ్జ్ బ్యాజింగ్ అక్కడ చూస్తున్నాము. గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ట్యాంక్ కెపాసిటీ 12 liter ట్యాంక్తో పాటు వస్తుంది. సో డీసెంట్ ట్యాంక్ రేంజ్. అండ్ ఇక్కడ మనకి చెక్అట్ ఫ్లాగ్ గ్రాఫిక్స్ చాలా చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ గిల్ వెంట్స్ లాంటి యాక్సెంట్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా జీటీ స్ట్రైప్ అనేది ట్యాంక్ పైన చాలా నీట్గా కనిపిస్తుంది విత్ చెక్అట్ ఫ్లాగ్ గ్రాఫిక్స్ అండ్ ఆఫ్సెట్ ట్యాంక్ లిడ్. ఆఫ్సెట్ ట్యాంక్ లిడ్ ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనకి బుల్ పప్ ఎగ్జాస్ట్, ఇది ఒక హైలైట్ అండి. సో దీని ఒక సౌండ్ మీరు చూసినట్లయితే చాలా చాలా బేస్ హెవీ సౌండ్, చాలా సూదింగ్ సౌండ్గా ముందుకు వస్తుంది. పర్టికులర్గా ఆ అపాచీ సౌండ్ ముందు నుంచే, అపాచీ అంటే అది వస్తున్నప్పుడు మనకు తెలిసిపోయేది. సో ఆ సౌండ్కి ఫేమస్. సో దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఈ బుల్ పప్ ఎగ్జాస్ట్ ఆఫర్ చేశారు. బెస్ట్ సౌండింగ్ బైక్ అని చెప్పొచ్చు. మనకి టైర్స్, మనకి సియట్ టైర్స్ ఆఫర్ చేశారు. అండ్ వెనకాల నాకు తెలిసి 130 section టైర్ అనుకుంటాను. అండ్ 17-inch వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్, రెడ్ కలర్ రిమ్స్ ఆఫర్ చేయడం చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ బ్రాండింగ్ అనేది ఆర్టీఆర్ 164 ఇది. అండ్ ఆల్సో టీవీఎస్ బ్రాండింగ్ కూడా బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్తో పాటు వస్తుంది. అది కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ ఒకలాంటి ప్రౌడ్ ఫీలింగ్ మనకి ఇస్తుంది, ఎందుకంటే ఇది ఎక్స్పోర్ట్ చేయబడుతున్న మోటార్ సైకిల్స్ అనమాట. అండ్ అక్కడ కూడా ఇవి చాలా మంచి పేరు పొందుకుంటున్నాయి. అంటే ఇండియన్ బ్రాండ్కి అంత మంచి పేరు పొందుకుంటుందంటే అది ఒక ఇండియన్ మోటార్ హెడ్గా మనకి గర్వపడాల్సిన విషయం అనమాట. సీట్ హైట్ చూసినట్లయితే మనకి సీట్ హైట్ అండ్ ఎర్గనామిక్స్, సీట్ హైట్ 800 mm అనమాట. మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు. సో యావరేజ్ హైట్ రైడర్ ఈజీగా కూర్చోవచ్చు. మీరు చూసినట్టు నేను ఈజీగా ఫ్లాట్ ఫుట్ చేయగలుగుతున్నాను. అండ్ ఇక్కడ లీవర్స్ కూడా మనకి అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చారు. మీ ఫింగర్ రీచ్ ప్రకారంగా మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందు వెనకాల. సో దీన్ని ఇలా పుష్ చేసి మీరు దీనికి ఆరో ఒకటి ఇచ్చి ఉంటారు అనమాట. ఆరో ఇక్కడ ఆరో ఇచ్చారు, దీని ప్రకారంగా మీరు సెట్ చేసుకుంటే ఇది 1 setting అనమాట. ఇది 3 setting అంటే ఫార్దెస్ట్ సెట్టింగ్ 3 closest setting 1 అనమాట. సో ఇది మీరు తెలుసుకోవాలి. అండ్ అల్యూమినియం లీవర్స్ ఆఫర్ చేయడం చాలా చాలా మంచి విషయము. థ్రాటిల్ రొటేషన్ కూడా చాలా తక్కువ ఉంది, ఈజీగా మీరు ఫుల్ పవర్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంజిన్ కిల్ స్విచ్ ఆఫర్ చేశారు, పైలట్ ల్యాంప్ స్విచ్ అనేది ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ మనకి హై బీమ్ ఫ్లాషర్ అండ్ రెగ్యులర్ వేరే స్విచ్చెస్ అనేది మనకి ఆఫర్ చేశారు. హార్న్ కూడా మంచి డ్యూయల్ హార్న్ సిస్టమ్తో పాటు వస్తుంది. సో అది కూడా మంచి హైవే పైన వెళ్తున్నప్పుడు మీకు మంచి ఎఫెక్టివ్ హార్న్గా ముందుకు వస్తుంది. అండ్ చాసీ మీరు చూసినట్లయితే డబుల్ క్రేడిల్ చాసీ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది. దీనివల్ల హై స్పీడ్ స్టెబిలిటీ చాలా చక్కగా ఉంటుంది. అండ్ కార్నరింగ్ కేపబిలిటీ చాలా బాగుంటుంది. దాంతోపాటు మనకి బండి ఒక ఫ్లెక్సిబిలిటీ అండ్ మెనూవరబిలిటీ చాలా సులభంగా ఉంటుంది మీరు సిటీ ట్రాఫిక్లో నడిపిస్తున్నప్పుడు. అండ్ డైరెక్షన్ చేంజెస్ కూడా ఈజీగా అవుతాయి. అండ్ దీంట్లో స్వింగ్ ఆర్మ్ మీరు చూసినట్లయితే మనకి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. రెక్టాంగ్యులర్ స్వింగ్ ఆర్మ్, బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఆఫర్ చేయబడింది ఫర్ ఈజీ కార్నరింగ్ కేపబిలిటీ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇప్పుడు స్పీడో కన్సోల్ గురించి మీరు చూసినట్లయితే మనకి ఒకసారి దగ్గర వచ్చినట్లయితే స్పీడో కన్సోల్ నేను చూపిస్తాను. ఫుల్ డిజిటల్ స్పీడో కన్సోల్ అనమాట. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇది చెక్అట్ ఫ్లాగ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. సో ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి చూపిస్తాను. స్టార్టప్ యానిమేషన్ ఇలా ఉంటుంది. అండ్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్. సో దీంట్లో మీరు అన్ని నోటిఫికేషన్స్ పొందుకోవచ్చు, కాల్, ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ అలర్ట్స్. అండ్ దాంతోపాటు మనకి రెవ్ కౌంటర్, అక్కడ ఆర్పిఎం కౌంటర్ ఇక్కడ ఇచ్చారు. అంటే టాకోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, క్లాక్ అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్. ఇంతకుముందు వచ్చేది కాదు 160లో, 200లో వచ్చేది. ఇప్పుడు ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ దీంట్లో వేరే రీడౌట్ చూసినట్లయితే యావరేజ్ స్పీడ్ కానివ్వండి, మనకి ల్యాప్ టైమర్ కానివ్వండి, టాప్ స్పీడ్ రికార్డర్ కానివ్వండి, లేకపోతే 0 to 60 టైమింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ ప్రైస్ నేను స్క్రీన్ పైన వదిలేస్తాను. అండ్ మైలేజ్ పరంగా ఈజీగా 160 cc అంటే ఈజీగా 45 kmpl మీకు సిటీలో ఇది ఆఫర్ చేస్తుంది మీరు సెన్సిబుల్గా రైడ్ చేసినట్లయితే. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. అండ్ మరొకసారి చెప్తున్నాను, దీంట్లో మేజర్ అప్డేట్స్ అనేది డ్యూయల్ ఛానల్ ABS అండ్ మోస్ట్ పవర్ఫుల్ అంటే పవర్ మ్యాక్స్ పవర్ని కొంచెం బంప్ అప్ చేశారు, 17.6 PS. సో క్లాస్ లీడింగ్ పవర్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ, ఎందుకంటే మనకి డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ ఇచ్చారు కాబట్టి మీరు రైడింగ్ మోడ్ స్విచ్ చేసి మీరు ఎకానమీ పొందుకోవచ్చు, లేకపోతే స్పోర్ట్ మోడ్లో పెట్టుకొని ఆ అడ్రినలిన్ రష్, ఆ జోష్ని మీరు ఫీల్ అవ్వచ్చు. సో ఇప్పుడు బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది, ఈ పవర్ అనేది ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది రైడబిలిటీ, డైలీ యూజ్ రైడబిలిటీలో, ఇప్పుడు మనం బండిని రైడ్ చేసి తెలుసుకుందాం. సో లెట్స్ హిట్ ద రోడ్ నౌ.
సమాటి బంగారం ఆల్రెడీ ఆర్టీఆర్ 164V కొత్త డబుల్ డిస్క్ డ్యూయల్ ఛానల్ ఏపీఎస్ మోడల్ వచ్చేసింది. అండ్ దీని గురించిన వివరాలు నేను ఆల్రెడీ షేర్ చేశాను, ఇప్పుడు మీకు రైడ్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా బండి రైడ్ చేద్దాం. మోస్ట్ పవర్ఫుల్ బైక్ ఇన్ ఇట్ సెగ్మెంట్ అని దీన్ని బ్రాండ్ చేస్తున్నారు. 17.6 PS మ్యాక్స్ పవర్ అన్నమాట. బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్తో పాటు వస్తుంది. సో ఒక్కసారి మనం అందించుకుందాం దీన్ని. ఓహో, అండ్ బ్రేకింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందని చూడండి. చాలా ప్రోగ్రెసివ్ బ్రేకింగ్ అన్నమాట. అండ్ ఈ ప్రైస్లో ఇటువంటి ఫీచర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 17.6 PS మ్యాక్స్ పవర్ అండి, 14.7 న్యూటన్ మీటర్స్ మ్యాక్స్ టార్క్ స్పోర్ట్ మోడ్లో. మళ్ళీ మీరు అదే అర్బన్ మోడ్లో లేకపోతే రెయిన్ మోడ్లో నడిపించినట్లయితే పవర్ అనేది 15.6 PS తగ్గిపోతుంది. అండ్ టార్క్ అనేది 14.1 న్యూటన్ మీటర్స్ తగ్గిపోతుంది. గేర్ బాక్స్ ఏమో 5-speed gearbox. చాలా రోజులు మనం అడిగేది 6-speed gearbox ఇవ్వండి ఆ బాబు అని, కానీ వాళ్ళు ఎందుకు ఇస్తలేరు మనకు అర్థమవుతలేదు. మరి బండి ఇంజిన్ అయితే కెవ్వు క్యాక్ అంటే అసలు అరుపులు అర్పిస్తుంది. 4-valve engine అల్టిమేట్, మంచి హ్యాండిల్ బార్, మంచి థ్రాటిల్ గ్రిప్స్ కానీ, దాని తర్వాత అడ్జస్టబుల్ లీవర్స్, అల్యూమినియం లీవర్స్, మంచి క్వాలిటీ సీట్, అండ్ ఫుల్లీ ఎక్విప్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడోమీటర్, టాకోమీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్, క్లాక్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ. మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్తో పాటు వస్తుంది. యావరేజ్ స్పీడ్ ఇవన్నీ కూడా మనకి, టాప్ స్పీడ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ల్యాప్ టైమర్తో పాటు వస్తుంది. సో ఇది అల్టిమేట్ అండి. అండ్ దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ మీరు అందరూ ఎప్పటి నుంచో అడిగేది, గ్లైడ్ త్రూ ట్రాఫిక్. సో అది మనం చూపించాలంటే ఫస్ట్ మోడ్ అనేది అర్బన్ మోడ్లో పెట్టుకొని అసలు థ్రాటిల్ లేదు, ఓన్లీ క్లచ్ ప్లే మాత్రమే. సో మీరు చూడొచ్చు ఫస్ట్ గేర్లో మనం వెళ్తున్నాం 8 km/h, సెకండ్ గేర్లో వెళ్తున్నాను ఇప్పుడు 12 km/h, థర్డ్ గేర్లో అసలు థ్రాటిల్ ముట్టుకోవట్లేదు. చూడండి గ్లైడ్ త్రూ ట్రాఫిక్ అంటే జస్ట్ స్టాప్ అండ్ గో ట్రాఫిక్లో మనం క్లచ్ ప్లేతోనే బండి నడిపించచ్చు. సో దీనివల్ల మైలేజ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంజిన్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. థర్డ్ గేర్లో 18 km/h వరకు వెళ్తుంది. ఫోర్త్ గేర్లో కూడా మనకి ఇంజిన్ నాకింగ్ లేకుండా 20 km/h గ్లైడ్ త్రూ ట్రాఫిక్, అసలు అల్టిమేట్ ఫీచర్ అన్నమాట. అండ్ ఇప్పుడు 22 km/h వెళ్తున్నాము. అండ్ ఫిఫ్త్ గేర్లో కూడా బండి బంద్ అవ్వకుండా మనకి గ్లైడ్ త్రూ ట్రాఫిక్ అనేది సహాయపడుతుంది. 23 km/h, 24 km/h వరకు. హ్యాట్స్ ఆఫ్ టు టీవీఎస్ ఇటువంటి రెవల్యూషనరీ టెక్నాలజీ తీసుకొచ్చినందుకు. సో ఇది గ్లైడ్ త్రూ ట్రాఫిక్ ఒక డెమో. నిజంగా చాలా 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 బ్యూటిఫుల్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండి. అండ్ ఇది ఎవరి కోసం చేయబడిందంటే, ఒక స్పోర్ట్ బైక్ ఎంతూజియాస్ట్ తన ఆశలు చంపుకొని, అంటే ఫ్యామిలీ మ్యాన్ అయిన తర్వాత ఆ స్పోర్ట్ బైక్ డిజైర్ని చంపుకొని జీవిస్తున్నాడంటే, మీరు ఫ్యామిలీ బైక్ అని చెప్పి ఇది కొనుక్కోవచ్చు. ఎందుకంటే సింగిల్ సీట్, మేడంకి మంచి కంఫర్టబుల్ స్పేస్ ఉంది, పిల్లల్ని కూడా ఎక్కించుకొని తిరగచ్చు. కానీ మీరు ఆ స్పోర్ట్ బైక్ మోడ్ మీ లోపల ఉన్న ఆ బీస్ట్ని ఆన్ చేసుకున్నట్లయితే, మీరు ఇక్కడ మోడ్ చేంజ్ చేసి స్పోర్ట్ మోడ్లో పెట్టుకొని థ్రాట్లు తిప్పితే చాలు, సౌండ్ చూసారు అసలు బుల్ పప్ ఎగ్జాస్ట్. అబ్సల్యూట్లీ బీస్ట్ అన్నమాట, అల్టిమేట్ అండి. అల్టిమేట్ అంటే అల్టిమేట్. సూపర్ స్టెబిలిటీ, సూపర్ హ్యాండ్లింగ్, సూపర్ ఫ్లెక్సిబిలిటీతో పాటు వస్తుంది. అండ్ ఈ సెగ్మెంట్లో మోస్ట్ పవర్ఫుల్ బైక్ ముందుకు వస్తుంది, 17.6 PS మ్యాక్స్ పవర్తో పాటు. అండ్ దాంతోపాటు మీకు అడిక్వేట్ స్టాపింగ్ పవర్ ఇప్పుడు ఆఫర్ చేశారు. డ్యూయల్ ఛానల్ ఏపీఎస్ అంటే ఫ్రంట్ వెనక రెండు పెటల్ డిస్క్స్ ఆఫర్ చేశారు. అండ్ అది బెటర్ హీట్ డిసిపేషన్ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మీకు డ్యూయల్ ఛానల్ ఏపీఎస్ అంటే ఏబిఎస్ ఫ్రంట్ అండ్ రేర్ రెండిట్లో పనిచేస్తుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే వెట్ సర్ఫేసెస్లో కూడా మీరు పానిక్ బ్రేకింగ్ చేసినప్పుడు ఫుల్ బ్రేక్ అప్లై చేసినా కానీ బండి
అంటే వీల్ అనేది లాక్ అవ్వదు, అదే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. సో అది ఏబిఎస్ ఒక ఫుల్ ఫామ్, ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నాను. తెలుసుకోవడంలో తప్పేం లేదు, అంటే లైఫ్ లాంగ్ ప్రాసెస్ అంటారు లెర్నింగ్ అనేది. అండ్ ఓవరాల్ హ్యాండిల్ బార్ పొజిషన్ మీరు హ్యాపీగా డే టు డే రైడ్ చేయొచ్చు. కొంచెం రేర్ సెట్ ఇచ్చారు ఫుట్ బ్రేక్స్, ఎందుకంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ డెవలప్డ్ బై రేసర్స్. సో ట్రాక్లో తీసుకెళ్ళినప్పుడు మీరు ఈజీగా ట్రాక్ డే ఎంజాయ్ చేయడానికి కూడా మీకు వీల్ అవుతుంది. సో అదే అండి, మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఉండి మీరు సండే ఒకరోజు మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని ట్రాక్ డే వెళ్ళినా కానీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చారు, అండ్ అదే కన్సోల్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది. షిఫ్ట్ లైట్ ఇక్కడ చాలా చక్కగా ఉంది, 12 లీటర్ ట్యాంక్ ఉంది. అండ్ సీట్ హైట్ కూడా మరీ ఎక్కువేం లేదు, 800 mm సీట్ హైట్, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్. మీకు గ్రౌండ్ క్లియరెన్స్ గురించే చింతించాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్ బండి రిఫైన్మెంట్ చాలా బాగుంది, అసలు జీరో వైబ్రేషన్స్, క్లచ్ ఫీల్, క్లచ్ పుల్ కానీ చాలా హెవీగా లేదు. సో ఫెటిక్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. గేర్ షిఫ్ట్స్ కూడా స్మూత్గా ఉన్నాయి, ఎటువంటి ఫాల్స్ న్యూట్రల్ కానీ ఏది పడట్లేదు. సో ఆ పరంగా ఓవరాల్ ప్యాకేజీ చూసినట్లయితే రైడ్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ అనేది అల్టిమేట్ ఉంది. రైడ్ క్వాలిటీ మరీ స్టిఫ్గా ఏం లేదు, మీరు పాట్ హోల్స్ పైన వెళ్ళినప్పుడు కూడా మీకు మంచి ప్లస్ రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. సో ఆ విషయం మీరు గమనించాలి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలిసి, ఈ కలర్ మీకు నచ్చిందా, ఈ మోడల్ మీరు ప్రిఫర్ చేస్తారా, లేకపోతే N160 ప్రిఫర్ చేస్తారా, ఎందుకు ప్రిఫర్ చేస్తారా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పల్సర్ N160నా, RTR 164V, ఈ కొత్త దుల్ పప్ ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో దాంతోపాటు డ్యూల్ ఛానల్ ఏబిఎస్తో పాటు వస్తుంది. సో ఇదే అదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు దీన్ని ఆడుకుంటాను.